నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని ఓ నివాసంలో భారీ దొంగతనం జరిగింది. బాధితుల వివరాల మేరకు ఎంపీడీఓ కార్యాలయం ఎదురు వీధిలో ఉప్పలపాటి నాగిరెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. నాగిరెడ్డి దంపతులు రేబాలలోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు 25వ తేదీ అర్ధరాత్రి నాగిరెడ్డి నివాసానికి వేసి ఉన్న తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 25 సవర్ల బంగారం, 2 కేజీల వెండి వస్తువులను అపహరించుకెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం వెండిని దొంగలు ఎత్తుకెళ్లడంతో బాధితులు బోరున విలపించారు. దీంతో నాగిరెడ్డి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు, ఎస్ఐ రంగనాథ్ గౌడ్లు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కుటుంబ సభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జనరల్గా వాళ్ళిద్దరు ముస్లిం వాళ్ళు ఉంటారు, నాగిరెడ్డి భార్య అంటారు. అయితే వాళ్ళ కూతురు రేబాల్లో ఉంటూ సంఘంలో మన హాస్టల్లో వర్క్ చేస్తుంది. ఆమె యొక్క గోల్డ్ను వాళ్ళు వర్క్ రీత్యా బయటికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉంటారనే ఉద్దేశంతో ఆమె గోల్డ్ను వచ్చేసి వాళ్ళ నాన్నగారింట్లో పెట్టుకోవడం జరిగింది. నిన్న ఉదయం పూట రేబాల్లో ఏదో ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పేసి నాగిరెడ్డి గారి భార్య ఇద్దరు రేబాల్కి వెళ్ళటం జరిగింది. రాత్రిపూట ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల హౌస్ బ్రేక్ చేసి అన్నోన్ అఫెండర్స్ సుమారు ఒక 25 సవర్లు అరౌండ్ చెప్తున్నారు, 25 సవర్లు, కొంత గోల్డ్ మన కొంత సిల్వర్ కూడా చెప్తున్నారు. ఇదంతా థెఫ్ట్ చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీమ్ని కూడా పిలిపించేసి చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే నైట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇన్మెంట్స్ ఆప్షన్ వల్ల డోర్కు లాక్ చేసి ఉండటం వల్ల ఈ అఫైర్ జరిగింది. ఇప్పుడు LHMS సిస్టమ్ అని ఒకటి ఉంటుంది మనకు, అది దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. యాక్చువల్గా మొన్నటి వరకు టౌన్ పరిధిలో ఉండేది, ఇప్పుడు మన కోవూరు పరిధి కూడా విస్తరించారు. ఈ LHMS పరిధి ఏంటంటే దాంట్లో ఒక యాప్ ఉంటుంది, LHMS అంటే అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి ఒక ఐడియా వస్తుంది, మన పేరు, పర్టికులర్సు, మన లొకేషన్. అది యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన లొకేషన్ ఎక్కడైతే అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు ఆ లొకేషన్ కూడా తీసుకుంటుంది. ఎవరు మనం ఒకవేళ ఊరికి వెళ్తుంటే ఎన్ని రోజులు వెళ్తున్నాం, ఏ రోజు వెళ్తాం, ఏ రోజు వస్తాం అనేది కనుక చెబితే అని యాప్లోకి వెళ్ళి మనము ముందుగా 1 డే బిఫోర్, 24 అవర్స్ బిఫోర్ కనుక మనం దాన్ని లాగిన్ అయ్యి మనం మెసేజ్ పెడితే వెంటనే మనకు కాల్ వస్తుంది. కాల్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చెప్పింది. ఆ లొకేషన్ తీసుకొని వచ్చేసి మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేసి కెమెరా బిగించుకోవడం జరుగుతుంది. ఆ కెమెరా బిగించేసి దాని కెమెరాను మానిటర్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఆ కెమెరాలో కానీ ఏదైనా అన్నోన్ పర్సన్స్ కనుక లోపలికి ఎంటర్ కావడం అలా జరిగితే వెంటనే అలారం అవ్వడం, కన్సర్న్ స్టేషన్కు, హెడ్ క్వార్టర్కు అన్నది ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అలా క్యాచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి LHMS అనేది మనం ఖచ్చితంగా మండల ప్రజలు అంటే మండలం అంతా పరిధిలో రాదు, కోవూరు టౌన్ వరకు వస్తుంది. దయచేసి ఎవరైనా ఇన్మెంట్స్ బయటకు వెళ్తున్నప్పుడు ఈ LHMS ఉన్నప్పుడు వాడుకోమని చెప్తున్నాను. దాని మీద మన త్వరలో పాంప్లెట్స్, మీటింగ్స్, హోర్డింగ్స్ పెట్టడం ఏమి చేస్తాము. మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు, దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. ఈ అఫెన్స్ కూడా మేము అన్ని కోణాల్లో వెరిఫై చేసి డిటెక్ట్ చేస్తాం. ఇంకేదో దీని మీద ఏమైనా సమాచారం ఏదైనా ఇవ్వాలనుకుంటుందంటే దయచేసి పబ్లిక్, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఒక టౌన్ పరిధి మొత్తం ఒక 62 సీసీ కెమెరాలు ఉన్నాయి. అవన్నీ మేము కొంత అండర్ వర్క్లో ఉన్నాయి, అన్నీ రిపేర్ చేసేసి మొత్తం ఇంటర్ కనెక్టెడ్ చేసేసి టౌన్ మొత్తం అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేచున్న మా ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మీ వడ్లమూడి నాగేంద్రబాబు, మేనేజింగ్ పార్ట్నర్ వడ్లమూడి నాగేశ్వరరావు అండ్ సన్స్, జైత్రా మినరల్ ఎక్స్పోర్ట్స్, అశోక్ నగర్, వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా.